పార్టీ తీసుకునే నిర్ణయానికి పార్టీలో పనిచేసే నాయకులు కార్యకర్తలు అందరూ కీలక నేతలు అందరూ ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. అయితే రాజధానికి సంబంధించిన విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహారంలో అదంతా జరుగుతుందా? ఆ పార్టీ తీసుకున్న స్టాండ్కి అన్ని ప్రాంతాల నేతలు పార్టీ ఆలోచనకి అభిప్రాయానికి అనుగుణంగా కట్టుబడి ఉన్నారా? ఓకే, ఉన్నారా లేదా అనేది ప్రజలకే తెలుసు. ఎందుకంటే ఉండే అవకాశం అయితే జగన్ గారు నిర్ణయం ఇవ్వలేదు. జగన్ గారు తీసుకున్న ఆలోచన అన్ని ప్రాంతాలకు చెందిన ఒకే పార్టీ నేతలు పార్టీ అధిష్టానం ఆదేశించిన ఆదేశాలు కట్టుబడి ఉండే ఛాన్సు అవకాశం జగన్ గారి నిర్ణయం ఇవ్వలేదు అని ఇక్కడ క్లియర్గా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మాత్రం ప్రధానంగా నారా లోకేష్ గారు, ఆయన ఎందుకంటే ఆయన తనయుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి తనయుడు కాబట్టి, కుమారుడు కాబట్టి కొన్ని యాక్టివ్ రోల్స్లో ఉండాలి, కొన్ని కీలక పాత్రలు అయితే పోషించాలి. రాజధానికి సంబంధించి మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే కాగడాలు ప్రదర్శనలు ఇవన్నీ జరిగినాయి, అవన్నీ ఆయన రైతులకు మద్దతు ఇచ్చారు, మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు, నిరసన చేశారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆయన తీసుకోబోతున్న మరొక కీలక నిర్ణయం ఏంటి అంటే నిరాహార దీక్ష. అంటే మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దు అని డిమాండ్ చేస్తూ ఆయన ఇప్పుడు నిరాహార దీక్షకు దిగబోతున్నారట. అది ఒక ప్రచారం. అంటే నిజంగా నారా లోకేష్ గారు నిరాహార దీక్షకు దిగుతారా? ఎందుకంటే నిరాహార దీక్షలు అనేవి రాజకీయ నాయకులు చేయడం సహజం. గతంలో చంద్రబాబు గారు కూడా చేశారు నిరాహార దీక్షలు, ఇవన్నీ రిలే దీక్షలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఓకే, ఎవరికి వాళ్ళు అది రాజకీయ స్వలాభం కోసం చేస్తారో, పార్టీకి మైలేజ్ తెచ్చిపెట్టుకోవడం కోసం చేస్తారో, లేదంటే నిజంగా ప్రజాసేవ కోసం చేస్తారో అనేది పక్కన పెడితే రాజకీయాలు నిరాహార దీక్షలన్నీ కామన్. కాకపోతే ఫస్ట్ టైం లోకేష్ గారు చేసేందుకు దిగుతున్నారు అని ప్రచారం జరగడం నిజంగా ఒక అడుగు ముందుకు వేసినట్టే. అది ఇప్పుడు ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే లోకేష్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నిరాహార దీక్షకు ఎంతమంది మద్దతు ఇస్తారు? ఇస్తే అన్ని ప్రాంతాల వాళ్ళు మద్దతు ఇస్తారా? నిజంగా లోకేష్ గారు కనుక ఒక అమరావతిలో టెంట్ వేసుకుని నిరాహార దీక్షకు దిగితే సంఘీభావంగా మొత్తం రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న పార్టీల ఆ పార్టీకి చెందిన నేతలు కూడా నిరాహార దీక్షలు చేస్తారా? అసలు ఆ తరహా పిలుపునిస్తారా? అప్పుడు అర్థమైపోద్ది. ఒకవేళ కోస్తా జిల్లాల్లో, గుంటూరు లేదంటే విజయవాడలో ఎక్కడ చేసినా సరే ఉత్తరాంధ్ర నుంచి సపోర్ట్ వస్తుందా రాదా? ఉత్తరాంధ్రలో సపోర్ట్ వస్తే కనుక ఒక లోకేష్ గారి ప్రయత్నం సక్సెస్ అయినట్టే. తండ్రి చేయలేనిది కొడుకు చేసి సాధించాడని చెప్పుకోవచ్చు. రాజధాని మారుస్తారా లేదనే సెకండరీ, ముందు అక్కడి నుంచి సపోర్ట్ వస్తే చాలు. అయితే మరి ఇప్పుడు సపోర్ట్ వస్తుందా లేదా, నిజంగా నిరాహార దీక్ష దిగబోతున్నారు నారా లోకేష్ గారు అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ అదే కనుక చేస్తే ఆ నిర్ణయం ప్రజలు స్వాగతిస్తారా లేదా ఆ నిర్ణయంతో ఏమన్నా జగన్ గారి నిర్ణయంలో ఏమన్నా మార్పు వస్తుందా లేదా చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.